क्या करते हो मंगा लिया टेस्ट। जानकारी डॉक्टर मल्ल कनेक्ट शारदारा पिहितांतरासु हिमाद्रि गंभीर धरीषु नित्यं दिगंबरो ब्रह्मणि सत्तचेताः यमीय आस्ते स्थिरदी समाधौ श्रीमत् परमहंसाय श्री ज्ञानानंद योगिने परिव्राजक वर्याय आचार्याय नमोस्तुते। धारलుగా పడుచున్న మంచు చేత కప్పబడిన హిమత్పర్వతము యొక్క గంభీరమైన గుహలలో రేయింబవళ్ళు దిగంబరై పరబ్రహ్మయందు ఏకీకృత మనస్కులు సమాధియందు స్థిరబుద్ధి గలవారు పరమహంసలు పరివ్రాజక వర్యులు ఆచార్యులు శ్రీ జ్ఞానానంద యోగులకు నమస్కారములు। గురుదేవులకి నమస్కారంతో స్థాపిస్తున్న స్టార్ట్ చేస్తున్నాం। స్టార్ట్ చేసే ముందు ముఖ్యమైన గాయత్రి మంత్రం 8 సార్లు చదువుతాను। ఈ గాయత్రి మంత్రం అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో వి మెడిటేట్ ఆన్ ద గ్లోరీ ఆఫ్ దట్ బీయింగ్ దట్ ఈస్ విత్ ఎ క్యాపిటల్ ద టీ విచ్ హాస్ ప్రొడ్యూస్డ్ దిస్ యూనివర్స్ May she enlighten our mind. Gayatri Devi, mana yokka manasuni, mana yokka buddhini visalam chesi manaki jnanaanni kanipinchamani Gayatri Devini prarthistu 8 saarlu Gayatri mantram chadudam. Vachina varu manasulone chadugochu, meeku ela veeluga unte alage cheyadam. అందరికీ వచ్చు కాబట్టి మనసులోనే ఒకసారి అందరూ చదువుకుందాం, లేకపోతే కాసేపు ప్రశాంతంగా ఉన్నా సరిపోతుంది। ఊర్భువత్సువః तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवत्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवत्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवत्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवत्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवत्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवत्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। తర్వాత ధర్మగుణాలని జ్ఞాపకం చేసుకుందాం। యమములు నియమములు ముఖ్యమైనవి, అహింస
మనోవాక్య కర్మలతో అన్యులని హింసింపచేయకుండా అహింస. అలాగే సత్యం, సత్యముని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుట సత్యం. అస్థేయ, దొంగిలించకపోవటం. దొంగిలించకపోవటం అంటే ఒకరిది మనం తీసుకోకపోవటం. బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యంతో ఓజస్సు రక్షింపబడుతుంది. ఓజస్ అంటే బ్రెయిన్లో ఉన్న జ్ఞాపక శక్తి అవి బాగా పెరుగుతుంది. అపరిగ్రహ, పరిగ్రహ ఎదుటి వాళ్ళని దేహంగా మానసికంగా అని పరాధీన పోతుంది. ఏంటంటే ఒకరిది సొర్ను తీసుకోకపోవటం, ఒకరి దగ్గర గిఫ్ట్లు తీసుకోకపోవటం. అలాగే నియమములు, శౌచ అంటే దీనితో దేహమున్న భావం నశించు. తపస్సు, సంతోషం, ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతున్న వచ్చిన సంతోషాన్ని దాన్ని దాంతో ఎక్స్ట్రీమ్ పీస్ అండ్ జాయ్ వస్తుంది. అలాగే స్వాధ్యాయ, స్టడీ అనవాక దీంతో అవివేకం, అవిద్య, అహంభావం ఇవన్నీ, ద్వేషం ఇవన్నీ కూడా స్వాధ్యాయంగా పోతాయి. ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుని యొక్క తో మన భావ వికారాలన్నీ కూడా ఈశ్వర ప్రణిధానంతో పోతాయి. ఈ నియమాలు, యమములు నియమాలు పాటించడంతో మన ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సాధనకి ముఖ్యంగా అవసరం ఈ నియమాలు పాటించటం. గురువు గారి, గురుదేవులు ఉండాలి. గురుదేవాల ఆశీర్వచనంతో, గురుదేవుల ప్యాత్తో ముందుకు వెళితే మా ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళగలం. ఇది అయిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం ధ్యానం. అందువల్ల 20 నిమిషాలు ధ్యానానికి వెళ్దాం. ధ్యానం వెళ్ళిన తర్వాత గురుదేవులు చేసిన డిసైపుల్స్ అంటే శిష్యులకి రాసిన ఉత్తరాల్లో ఉన్న మనందరికీ ఉపయోగించే విషయాలు ఉన్నాయి. ఇందులో అవి చదువుకున్నాం. ముందుగా ధ్యానం. ధ్యానం చేసే ముందు ఆసనం, ఆసనంలో అందరూ బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని నెక్ని వదులు చేసుకుని శరీరాన్ని అంతా వదులుగా చేసుకుని కాళ్ళు భూమి తగిలేటట్టు చేసుకుని ముందు రిలాక్స్ అయిన తర్వాత నిశ్శబ్దంలోకి వెళ్దాం. సైలెన్స్లోకి ముందుగా శరీరాన్ని మన అదుపులో పెట్టుకోవాలి. దానికి ఒక్కొక్క అవయవాన్ని ముందు మనసుతో కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఉన్న మసిల్స్నన్నీ రిలాక్స్ అని చెప్తే ఇవన్నీ రిలాక్స్ అవుతాయి. ఇవన్నీ కూడా క్రింద నుంచి ఫీట్ నుంచి హెడ్ వరకు ప్రతి అవయవాన్ని రిలాక్స్ చేయమని చెప్దాం. ముందు ఫోకస్ ఆన్ అవర్ ఫీట్, ఫీట్ మీద ఒకసారి మనసుని, ఒకసారి ఫీట్ ఎలా ఉన్నాయి. అలాగే టోస్ని కూడా కదుపుకుంటే ఒకసారి కదుపుకోవచ్చు. ఒకసారి కదుపుకొని దాన్ని ఫీట్ని రిలాక్స్ యువర్ ఫీట్. అలాగే లెగ్స్, లెగ్స్ రిలాక్స్. Both knees, relax. Thighs, relax. Lower abdomen, relax. Nadi Pradesham, relax. Diaphragm, relax. Lungs, relax. Shoulders, relax. Neck, relax. Elbows, relax. Hands, relax. Head, relax. Eyes, relax.
everything relax. మూడు సార్లు ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. అందరూ ఓంకారాన్ని మనసులోనే చేసుకోవచ్చు. టెన్ టైమ్స్ ఇన్స్పిరేషన్ని ప్రాణాయామం కింద 10 సార్లు రిలాక్స్ చేద్దాం. ఇది ప్రిస్క్రైబ్ మెథడ్, అందువల్ల 10 టైమ్స్ చేద్దాం. నార్మల్ బ్రీదింగ్, నార్మల్ ఎక్స్ప్రెషన్, నెమ్మది నెమ్మదిగా ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ పెంచుకోవచ్చు. ఇన్స్పైర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా గురుదేవుల్ని కానీ ఓంకారాన్ని కానీ భగవత్ స్వరూపుని కానీ మీకు ఇష్టమైన మంచి ప్రదేశాన్ని కానీ ఏ విధమైన కానీ నేచర్ని కానీ ప్రాణాన్ని కానీ ఊపిరిలో తీసుకుని ఒకసారి అక్కడ కుంభకంలో ఉంచి కిందకు విడిచిపెట్టేయచ్చు. ఇన్స్పిరేషన్, శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి, శ్వాసతో ఇష్టదైవాన్ని. ఎక్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఓర్ ఎక్స్పిరేషన్ inspiration expiration inspiration expiration expiration inspiration 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 silence hari om tat sat namariga kadu teesi కడదేయండి. సత్సంగంలో జాయిన్ అయ్యారు అందరికీ ఇన్విటేషన్. ఇప్పుడు గురుదేవులు బోధామృతంలో రాసిన లెటర్స్ కొన్ని చదువుకుందాం. ఈ ముందు డిస్ప్లే చేసింది ఈ లెటర్కు ముందు ఒక లెటర్ డిస్ప్లే చేయలేదు నేను, కానీ దానిలో ఒక ముఖ్యమైన విషయం ఉంది, దాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ ఇక్కడి నుంచి రాసిన ఉత్తరాలన్నీ కూడా యూరప్ నుంచి రాసినవి, తర్వాత కొన్ని ఇండియాలోని గొరగనమూడి నుంచి కూడా రాసిన
లెటర్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి రాసినవి. అందులో కిందటి ఇంతకు రాసిన ఉత్తరం డ్రెస్టన్ 1929లో రాశారు. దీనిలో వచ్చినది ఇది ఇంగ్లీష్లో రాసిన దానికి ట్రాన్స్లేట్ చేశారు. యోగేశ్వర్ ఆనంద్కు రాసిన లెటరు. ఇందులో ఉన్నది ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను, స్వామి యూరోప్ వెళ్ళినప్పుడు అక్కడ సుమారు 1 సంవత్సరం ఉంటాను అని రాశారు. అక్కడ అంటే అక్కడ సైన్స్లోకి వెళ్ళాలని కానీ రీసెర్చ్లో చేయాలని కానీ అప్పటికి ఆయనకి ఆ ఉద్దేశం లేదు. యూరోప్ వెళ్ళడానికి కారణం ఒకటి, ముఖ్యంగా పూర్ణసూత్రాలను పబ్లిష్ చేయటం, తర్వాత అక్కడ లెక్చర్స్ ఇవ్వటం, తన పూర్ణసూత్ర రచన అందులో ఉన్న సందర్భాన్ని ఆ విషయాలని అందరికీ యూరోపియన్స్కి వివరించడానికి యూరోప్ వెళ్ళారు. అక్కడ సుమారు 1 సంవత్సరం ఉంటానని రాశారు. ఈ ఉత్తరంలో రాసింది ఏమిటంటే, ప్రస్తుతము జూలై మధ్య భాగం నుండి సెప్టెంబర్ అంత వరకు నా భౌతిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను ఆపదలుచుచుంటిని. పిమ్మట మతము గూర్చియు తత్వశాస్త్రము గూర్చియు ఉపన్యాసములు ఇచ్చుటకు నా తాత్విక రచనలందరూ ఉపకరించు కొన్ని భౌతిక పరిశోధనలు గావించుటకు నేను ఇంగ్లాండ్ వెళ్ళు అవకాశం ఉన్నది. మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే స్వామి జర్మనీ నుంచి హ్యాండ్ ఇన్ఫ్లేమ్ అయిన మూలాన్ని, స్టాఫ్లోకాకల్ ఇన్ఫెక్షన్ వచ్చిన మూలాన్ని ఇండియా తిరిగి వచ్చేసారు. అప్పుడు రాకముందు రాసిన ఉత్తరం ఇది. దీనివల్ల ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మనం అర్థం చేసుకోవడానికి. స్వామి ఏ విధంగా తాత్వికంగా, అంటే ఇందులో ఏమనుకున్నారు, కొన్ని భౌతిక పరిశోధనలు గావించడానికి ఇంగ్లాండ్ వెళ్ళు అవకాశం ఉన్నది, ఎందుకు వెళదాం అనుకుంటున్నారు, ఉపన్యాసములు ఇచ్చుటకు నా తాత్విక రచనలందు కొన్ని భౌతిక పరిశోధనలు గావించుటకు నేను ఇంగ్లాండ్ వెళ్ళు అవకాశం ఉన్నది. అంటే తను ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మరి సుమారు 150 ఉపన్యాసాలు ఇచ్చారు స్వామి జర్మనీలో. అందులో ఆ ఉపన్యాసాలకి ఏ విధ ఉపన్యాసములు ఇచ్చుటకు రచనలకు, అక్కడ వచ్చే రచనలకు భౌతిక పరిశోధనలు గావించుటకి, దానిలోకి అవి ఏ విధంగా సైన్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ రెండింటికి సింథసైజ్ చేయాలనో దానికి అవకాశం గురించి ఇంగ్లాండ్ వెళ్ళవచ్చు అని ఈ ఉత్తరంలో రాశారు. అది స్వామి లైఫ్లో మనందరినీ అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత లెటరు ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. 12వ తేదీన రాసిన నీ ప్రియలేఖయు, ఇది సింపుల్గా ఫస్ట్ ఇది ప్రాణానంద కాశారు ఈ లెటరు. అందులో పంపిన పూర్ణసూత్ర గ్రంథ సమీక్షయు మరియు ఇండియన్ స్టేట్స్ వారు గావించిన పూర్ణసూత్రముల గ్రంథ సమీక్షయు దార్శనిక మహాప్రవచన గ్రంథమునకు దాని పంపుకోరుచు విఎన్ శర్మ హోటల్ వాల్డ్స్లే జర్మనీ నుంచి వాసను చేరగా సంతోషించి తిని. ఇది ఎందుకంటే ఏ సందర్భంలో రాశారంటే, వీరిద్దరూ జర్మనీ నుంచి రాసిన వారు, తర్వాత శర్మ అనేవారు ఇవి ఏమిటంటే పూర్ణసూత్రాలని రివ్యూ చేసి దార్శనిక మహాప్రవచనను కూడా అప్పటికి ప్రచురించినారు. ఇవి చూసి చాలా మంచిగా రివ్యూ చేశారని రాశారు. అది కాకుండా ఎవరో ఒకరిని క్రిటిసైజ్ చేసినట్టున్నారు. ఈ దీన్ని బట్టి అర్థమవుతుంది దానికి. క్రిటిసైజ్ చేస్తే అంటే ఏదో విధంగా నెగిటివ్గా రాసినట్టున్నారు. ఎవరో ఒకరు క్రిటిక్ అయి ఉంటారు. వారిని మందలిస్తూ ప్రణవానంద వారికి లెటర్ రాస్తానన్నారు. దానికి గురుదేవుల్ని పర్మిషన్ అడిగారు. దానికి సమాధానం. ఈ సమాధానం కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది.
నీ గత ఉత్తరమందు అధర్మ ప్రవృత్తితో అనుచిత వాఖ్యానమునొచ్చిన ఆ అసహన సంకుచితశీలునికి ఘాటుగా మందలించుచు బుద్ధి చెప్పుచు వ్రాసిదని తెలియపరుచుచు నా అనుమతిని కోరితివి. కానీ అతని విమర్శలు మనలను కలచబెట్టరాదనియు. అట్టి సంకుచిత విద్వేష స్వభావాలతో మన మెట్టి సంబంధము పెట్టుకొనరాదనియు. దానికి మనకు ప్రయోజనము శూన్యమనియు. నా భావము అంటే ఇదేమన్నారంటే మనకి దానికి ఎవరన్నా దాని విమర్శలు మన మనస్సుని కలత పెట్టకూడదు. అట్టి సంకుచిత విద్వేష స్వభావాలతో మనం ఇట్టి సంబంధము పెట్టుకొనరాదనియు. దానికి మన ప్రయోజనం శూన్యమనియు నా భావం. ఎవరో క్రిటిసైజ్ చేసిన దానికి వారికి వారి స్వభావాన్ని వారి సంకుచిత స్వభావాన్ని మనం మన 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 యొక్క దాని గురించి మనం ఇది పడకూడదు, సంబంధం పెట్టుకోవడం, మన మనస్సు కలత పెట్టుకోకూడదు. అది దానివల్ల మనకు ఉపయోగం లేదు. దానికి నెక్స్ట్ సెంటెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము కర్తవ్య ధర్మమని బుద్ధిపూర్వకముగా గ్రహించిన దానిని యథాశక్తితో ఫలాది సంధిరహితముగా ఆచరించి కార్యసిద్ధియు ఫలసిద్ధియు ఆ ఈశ్వరార్పణము గావించి ఈ క్రింది సద్బోధను దృష్టి ఎందు కొంచెం మిలంగవలపెను. అంటే ఏమన్నారు ఇక్కడ, మనము కర్తవ్య ధర్మమని మన డ్యూటీ మనమని బుద్ధిపూర్వకంగా గ్రహించి కర్తవ్యము అది గ్రహించి దాన్ని బుద్ధిపూర్వకంగా గ్రహించిన తర్వాత అంటే మనం మంచిగా ఆలోచించిన తర్వాత మన యొక్క శక్తితో ఫలాభిసంధిరహితముగా దాన్ని ఆశించకూడదు, ఫలాన్ని ఆశించకుండా ఆచరించి కార్యసిద్ధియు దానితో వచ్చిన కార్యంతో ఫలసిద్ధియు దానితో వచ్చిన ఫలాన్ని చూసి ఈశ్వరాపణం గావించి అంటే మనం చేసిన పనితో దాని వచ్చినది ఏ విధమైన ఆశ లేకుండా వచ్చిన దాన్ని అది వచ్చిన ఫలితాన్ని అంతా కూడా ఈశ్వరాపణం గావించి ఈ క్రింది సద్బోధన దృష్టి ఉంచుకుని మెలంగవలను అని ప్రణానందకి బోధిస్తున్నాను. చూడండి ఎంత మూలైంది, ఇందులో ఎంతో డీప్గా అర్థం ఉంది మనందరికీ ప్రతిదానికి ఉపయోగపడేలా. దానికి ఇంగ్లీష్లో ఎంత సరిగ్గా చెప్పారు, అది గో అని రాలేదు అక్కడ. గో హెడ్ దెన్ కీప్ పుషింగ్ అండ్ ఎల్బో యువర్ వే అన్ హీడింగ్ ది ఎన్వియస్ అండ్ ది యాసెస్ దట్ బ్రై. అంటే ముందుకు వెళ్ళిపో, వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపో, మధ్యలో గాడిదలు ఏ విధంగా గర్భములు చేసినా కానీ ఏ కోస్తూ ఉంటాయి గాడిదలు, కూర్చున్న దాని గురించి కూడా ముందుకు వెళ్ళిపో. ఊర్ధ్వ శిరోలక్ష ద్వారి వై భుజాపరాక్రములో పురోగావ్య వినిగమ్ము. విద్వేషులను ఓండ్రించు గార్ధములను లక్ష్యము చేయించుకును. దీన్నే ఎన్నోసార్లు ఈ శ్లోకాన్ని స్వామి ఉపయోగించారు. తర్వాత కింద ఎడిటర్ గారు అంటే ఇక్కడ ప్రజ్ఞానంద ఎన్నోసార్లు యాడ్ చేశారు. వివేకానంద కానికి మన హిందూ మన యంగ్స్టర్స్ని ఇండియన్ యంగ్స్టర్స్ని ఉత్తేజపరచడానికి చాలాసార్లు లేదు ఉపయోగించారు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధిత అంటే రైజ్ అండ్ అవేక్ మెలుక్కో లెగు. వరాన్ని పెద్దలు అంటే మహాత్ములు బోధించింది బోధని అవసరించి అది వచ్చే వరకు స్టాప్ నాట్ ఆన్ యూ రీచ్ ద గోల్, నీ గోల్ వచ్చే వరకు ఆగవద్దని ఇది వచ్చిన ఉపనిషత్తుల్లో ఉంది. వివేకానంద గురువు గారు మనందరికీ ఉపదేశం చేశారు. అది ఇంగ్లీష్లో రాసింది, ఉత్తేజంగా రాశారు, ఒకసారి మళ్ళా చదువుతాను. గో హెడ్ దెన్ కీప్ పుషింగ్ అండ్ ఎల్బో యువర్ వే అన్ హీడింగ్ ది ఎన్వియస్ అండ్ ది యాసెస్ దట్ బ్రై. అది ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత.
తర్వాత లెటర్ శాశ్వతానందకు. నీ ప్రస్తుత దేహారోగ్యము ఆధ్యాత్మికము సాధనకు తృప్తికరంగా ఉన్నట్లు గ్రహించి సంతసించి తిని ఆధ్యాత్మికాభ్యాసము స్వల్ప సాధకుని పరిణామగమనము సముద్రయానము చేయుత నావికుని గమనము పోలియుండు. తరంగమధ్యమున పైకిని క్రిందకు నువ్వులాడుచుండు క్రమముగా ముందుకు సాగు రీతిని పరతత్వాభిలాషియకు సాధకుని చిత్తము మాయావీచికలందును మలినావరణమందు నువ్వులాడుచుండ గమనముతో యాత్రను సలిపి సలిపి తుదకు మాయావరణమును అధిగమించి గమ్యమైన ప్రశాంత బ్రహ్మమైదక్యమును బ్రహ్మమందు ఐక్యమునందును. ఇది పొయిటిక్గా ఉంది ఈ లెటర్. ఏ విధంగా పొయిటిక్గా ఉంది చూడండి. సముద్రంలో వేవ్స్ ఉంటాయి. ఆ సముద్రంలో పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నప్పుడు మనం అందులో ఓడలో ఎక్కితే ఏమవుతుంది, ఆ ఓడని ఆ వేవ్ పైకి తీసుకెళ్ళిపోతుంది, మళ్ళా కిందకు పోతుంది. ఆ గమనం అంటే మన గమనం, ఈ ఆధ్యాత్మిక గమనం, మన అందరూ చేసే సాధనలో గమనంలో ఏ విధంగా వెళ్తూ ఉంటాయి, తరంగ మధ్యన పైకి పోతూ ఉంటాయి, కిందకు పోతూ ఉంటాయి. ఈ మన చిత్తం అంటే మన మైండ్, మన ఫ్యాకల్టీస్, మన ఫ్యాకల్టీస్, మనో చిత్తం ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే మాయా వీచికల మందు. మాయా అనే తర వీచికలు అంటే ఇవి వేవ్స్ కూడా కాదు, తెలుసిన వీచికలు అంటే చెప్తాను ఒక్క నిమిషంలో. మాయా వీచికలందు మలినావరణములందు, ఈ మనలో ఉన్నవి మాయా అంటే ఎప్పుడు కూడా పర్సెప్షువల్ యూనివర్స్. ఈ అంటే మనం చూసేది వచ్చేవి గాలులు, అది అంటే స్ట్రగుల్ పడుతున్నాను, గాజులందు మలిన ఆ వర్ణమందు, ఈ విధంగా బ్యాడ్ ఇవన్నీ కూడా ఊగులాడు గమనముతో యాత్రను సలిపి ఈ విధంగా వచ్చే ఈ మన నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వచ్చి ఆ సలిపి తుదకు ఈ మాయావరణమును అధిగమించి ఎప్పుడైతే ఈ పర్సెప్షువల్ యూనివర్స్ని, మనకి కనిపించే యూనివర్స్ని దాటి గమ్యమైన ప్రశాంతమైన బ్రహ్మమందు ఐక్యం ఉన్నందు. అంటే దీని అర్థం ఏం చెప్తున్నారంటే, స్వామి మనకి ఈ ప్రయాణంలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, మన మనస్సు ఎన్నో విధమైన నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏ విధంగా వస్తూ ఉంటాయి, అవి ఏం చేస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద కొరటాల్లో పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి, కిందకు పడేస్తూ ఉంటాయి, మళ్ళా పైకి తీసుకెళ్తూ ఉంటాయి, కిందకు పడేస్తూ ఉంటుంది. చేయగా ఆ మాయా ప్రపంచాన్ని అధిగమిస్తాం. అప్పుడు పోగా ఏమవుతుంది, ఆ కెరటాలు పోతాయి, ప్రశాంతంగా ఉంటుంది ఆ సముద్రం కూడా వచ్చి అధిగమించి ప్రశాంతమైన బ్రహ్మంతో ఆ బ్రహ్మాన్ని, బ్రహ్మం అంటే అక్కడ ఆత్మని, ఆత్మ ఎక్కడ ఉంది, మనలోనే ఉంది, ఆ ఆత్మని ముందు ఐక్యము పొందును. అది ప్రశాంతానందకి రాసిన లెటర్ అది. ఇక్కడ ఆ కింద అది ఇందులో రాలేనట్టుంది, ఒక్కసారి వెనక్కడండి, క్రిందటి లెటర్కి ఒకసారి వెనక్కడండి. క్రింద ఇందులో ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధితా ఉంది. ఇంకా కిందకి వెళితే ఆ పైవి చదవటానికి నాకు సంస్కృతం రాక నేను అది వదిలేస్తున్నాను. కానీ రెండవది ఉంది, ఇది కూడా భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఉపదేశం అన్నమాట. ఇది భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఉంది, ఈ 17వ శ్లోకం. ఈశ్వర చదవటం కంటే తాత్పర్యం చెప్తేనే నాకు తేలిగ్గా ఉంటుంది. అంచేత కృష్ణ భగవానుడు ఏ విధంగా చెప్పాడు, స్వామి ఏ విధంగా చెప్పాడు, కృష్ణ కూడా అలాగే చెప్తున్నాడు.
ఎవడు అన్నిటియందు నిస్సంగుడై కాలమానుసారముగా ప్రాప్తించిన శుభ అశుభములను సంతోషముగాను ద్వేషముగాను చూడడో వాని యొక్క బుద్ధి స్థిరమైనది, అనగా వాడు స్థితప్రజ్ఞుడు. ఇది కూడా ఒకసారి వెనక్కి వెళ్దాం. ఒక లెటరు మీకు జ్ఞాపకం చేస్తాను. స్వామి గురుదేవులు 60th బర్త్డే అంటే 61 బర్త్డే జయంతి చేసుకున్నప్పుడు స్వామిని శిష్యులు అనొచ్చు పూర్ణానంద ఆశ్రమాన్ని నుంచి స్వామిని ఏమన్నారంటే, స్వామి స్థితప్రజ్ఞుడు అన్నారు. స్థితప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు, రాజయోగి, మూడు విధాలుగా స్వామి గుణాలని వివరించారు. ఈ స్థితప్రజ్ఞని కృష్ణ భగవానుడు 2nd అధ్యాయంలో ఒక 10 శ్లోకాల్లో మనందరికీ తెలియజేశారు. అందు మన గురుదేవులు స్థితప్రజ్ఞులు. దానికి ఒక ఈ సందర్భంగా వచ్చిన కావచ్చు వచ్చిన కాబట్టి ఈ శ్లోకానికి అర్థం చదువుకుందాం. ఎవడైతే అన్ని విషయాలని ప్రాప్తించిన శుభాలని అశుభములను సంతోషంగాని ద్వేషంగాని బోధ చెందరో వాని యొక్క బుద్ధి స్థిరమైనది. అంటే మనని భగవంతుణ్ణి ప్రార్థించుకున్నప్పుడు ఈ మన ప్రయాణంలో ఈ సాధనలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, శుభాలు వస్తాయి, అశుభాలు వస్తాయి. ఏ శుభాలు వచ్చినా అశుభాలు వచ్చినా కానీ ఒకటే విధంగా ఉన్న ఆ బుద్ధి స్థిరంగా ఉన్నవాడిని వాడిని స్థితప్రజ్ఞ అని కృష్ణ భగవానుడు ఉపదేశం చేశాడు. అది ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి అది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది మళ్ళా ముందుకు వెళ్దాం. నెక్స్ట్ దాన్ని ఇది కూడా చదివేశాం, ఇది కూడా నెక్స్ట్ వెళ్దాం. ఇది కూడా చాలా ఉపయోగపడే, మనందరికీ ఉపయోగపడే, అందరికీ కూడా ఉపయోగపడే లెటరు. ఈ లెటర్ రాసింది శ్రీమాన్ సాగి వెంకట నరసింహ పంతులు, ఎంఏ తెలుగు లెక్చరర్. ఈయనే పొన్ను సూత్రాలు ట్రాన్స్లేట్ చేశాను. చాలా జ్ఞాని ఈయన, సాగి వెంకట నరసింహ గారు. ఈయనతో పరిచయం ఉంది గురుదేవులతో. హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు కూడా కొంతకాలం గురుదేవుల వారు ఉన్నారు. మీకు ఇది కూడా జ్ఞాపకం చేశాను. ఈయన గ్రాండ్ డాటరు విశాఖపట్నంలో ఉంటుంది. ఆవిడ అక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్. ఈయన గురించి, జ్ఞానానంద గురించి, ఈ వెంకట నరసింహ పంతులు గారి గురించి ఎక్కడ చూసినా అక్కడ చాలా చోట్ల జ్ఞానానంద గురించి వాస్తే వారిని తెలుసుకోవాలని కుతూహలంతో శ్రీ జ్ఞానానంద జయంతికి విశాఖపట్నం వచ్చి మనల్ని కలుసుకుంది. అది వారిద్దరికీ ఉన్న సంబంధం. ఈ చూడండి, ఈ లెటర్ కూడా మనందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ, శిష్యులందరికీ కూడా. శ్రీ పరమేశ్వరేశ్వర, గత మాసపు మీ ప్రియలేక విత్త సమయంని చేరుంది. నీకు ఈశ్వరుడు సంగిన శిశువు ఈశ్వరుడే తీసుకుని పోవగా ఈశ్వరునందే భారమించి నిర్విచారముగు చిత్తముతో మీరు ప్రశాంతముగా కాలము బుచ్చుచుండ ఆధ్యాత్మిక విజ్ఞాన సాధన ఫలమని గ్రహించు తృప్తి నొంది తిని. ఎంత బ్యూటిఫుల్గా రాశారు చూడండి. అంటే ఈయనకి
ఈయన శిశువు పోయారట. పోతే ఎవరైతే ఈశ్వరుడు ఇచ్చాడో ఆ ఈశ్వరుడే తీసుకెళ్ళిపోయాడు. దాని గురించి కాలం గుచ్చుకొచ్చుందుట ఆధ్యాత్మిక విధాన సాధన ఫలమని గ్రహించి తృప్తిని. కృష్ణ భగవాన్ కూడా అలాగే చెప్పాడు కదా, అదే కదా, మీకు ఈశ్వరుడు సంగించిన శిశువు ఈశ్వరుడు తీసుకుపోగా ఈశ్వరుని అందే భారమించి నిర్విచారముగ చిత్తముతో మీరు ప్రశాంతముగా కాలం గుచ్చుట ఆధ్యాత్మిక విజ్ఞాన సాధన ఫలమని గ్రహించి తృప్తిని. ఇదే ఆధ్యాత్మికంగా మీరు విజ్ఞానాన్ని పొందినారని గ్రహించి తృప్తి పొంది తిని. నెక్స్ట్ సెంటెన్స్ అంటే చూడండి, ఈ సమయంలో ఎంతోమంది బాధపడుతున్నారు, కొంతమంది ప్రాణాలు పోయారు, మనందరికీ సత్సంగంలో తెలిసిన వారు కూడా పోయారు, వారందరికీ అందరు కూడా విచారాన్ని ప్రశాంతంగా ఉండటానికి ఇటువంటి సెంటెన్సెస్ ఉపయోగపడతాయి. మీరు ఉక్తాహార విహారులై యథోచిత కర్మలను ఉత్సాహముతోనూ కౌశలముతోనూ గావించుసు యోగ సాపానములను క్రమముగా ఆరోహించుటకు బ్రహ్మ ముహూర్తమందు ఘటికా పంచకము వరకు ధ్యానస్థులై స్థైర్యముగా కాలము గుచ్చునట్లు వినుట ఎంతో సంతోషదాయకము. దైవ చింతనతో గావించు. మీ కర్మలు మిమ్మును మీ చుట్టునందు సంఘమును గుణోత్కష్టమును గావించినట్లు సంధ్యము లేదు. అట్టి గుణోత్కష్టమును అందు సత్వ సంపత్తి చేకూరి వివేకము విజ్ఞానము పరిశీలన దృష్టిలబడి పరిశుద్ధమగునద్దమందు వస్తుజాతము ప్రతిబింబించినట్టు శుద్ధ చిత్తమందు నిజతత్వము తన అమిత్యత్వ స్వరూపమును ప్రతిబింబించి సాధకుని ఆశ్వర్య తన్మయుజైనట్లో ఎట్టి సందేహము లేదు. ఇంతకు తక్క వ్రాయమన్ని విశేషము లేదు. ఇది ఈ పారాగ్రాఫ్ ఒక్క నిమిషంగా ఆలోచించుకుంటే ఎంటైర్ ఫిలాసఫీ ఎంత ఉంది ఇందులో. ఫిలాసఫీ ఉంది, అందులో మనం చేయవలసిన పద్ధతి ఉంది, దాన్ని ఒక్కొక్కటి చదువుకున్నాం. యుక్త ఆహార విహారులై, ఇందులో మనకేమన్నారు, మనందరికీ ఆహారం కూడా యుక్తంగా ఉండాలని. విహారులై యథోచిత కర్మలను ఉత్సాహముతోనూ కౌశలముతో గావించచ్చు. అంటే కర్మలను, అంటే కర్మయోగి ఏం చేస్తాడు, కర్మలను ఉత్సాహంతోనూ కౌశలముతో గావించచ్చు యోగ సోపానములను క్రమముగా ఆరోహించుటకు. ఈ యోగ సోపానములు చూడండి, ఇందులో మనకి అందులో ఎవరైతే ధైర్యాన్ని ఏ విధంగా డిఫైన్ చేశారు మన ధర్మగుణాల్లో, ఏ విధమైన కష్టాలు వచ్చినా కానీ ఏ విధమైన అడ్డంకులు వచ్చినా కానీ ఏంటంటే ఈ ఉపాసనములు వదిలేయాలి, కష్టపడకుండా ఉండాలి. ఘటి బ్రహ్మ ముహూర్తమందు ఘటికా పంచకం వరకు ధ్యానస్థులై ఎప్పుడూ ధ్యానంగా ఉండి స్థైర్యముగా కాలము పుచ్చుచుంటూ ఎంతయో సంతోషదాయకం. దైవచింతతో గావించు మీ కర్మలు మిమ్మలను. అంటే ఇదంతా కర్మయోగం గురించి చెప్తున్నారు. కర్మయోగం తర్వాత ధ్యానయోగం కూడా భక్తి యోగం కూడా దైవ వచ్చిన కర్మతో అంతా కూడా దైవచింతతో గావించు మీ కర్మలు మిమ్మలను మీ చుట్టూనున్న సంఘమును. మిమ్మల్నే కాదు, మీ సంఘం
అంటే మీ సంఘమును గుణోత్కష్టము గావించినట్లో సందేహం లేదు. మీ గుణాలన్నీ కూడా పైకి తీసుకెళ్ళిపోతాయి. మీకే కాదు, మీ చుట్టూ అందరూ కూడా ఇలా పడతారు. ఎందువల్లంటే ఎవరైతే ఒక మంచి గుణం చేస్తున్నారో ఆ మంచి, ఆ కరుణ, ఆ దయ పక్కవాళ్ళు అందరికీ కూడా వెళుతుంది. మీ సత్వసంపతి చేకూరి వివేకము విజ్ఞానము పరిశీలన దృష్టి పడి పరిశుద్ధము అద్దమందు వస్తుజాతము ప్రజించినట్టు శుద్ధ చిత్తమందు నిజతత్వము తన మిథ్య స్వరూపము ప్రతిపాదించి సాధకుని ఆకర్షించి తన్మయను చేయనట్లో ఎందు సందేహము లేదు. ఇంతకు తక్క వాయుదకు విశేషమేముంది? అక్క ముందు అంతవరకు ఒక విధంగా ఆలోచిస్తే అందులో కర్మయోగం ఉంది, భక్తి యోగంలో ఉంది, దానితో వివేకము విజ్ఞానం వస్తుంది, దానితో జ్ఞానయోగం వస్తుంది, దానితో వచ్చే వివేకంతో ఏమొస్తుంది, మన యొక్క వస్తుజాలము పరిశుద్ధమగును పరిశుద్ధమగు అర్ధమందు వస్తుజాలము. ఒక మన మిర్రర్ దగ్గర ముందు ఉంచుకుంటే శుద్ధ చిత్తం, అప్పుడు ఎప్పుడైతే మన యొక్క చిత్తం అంటే శుద్ధ చిత్తం ఒక్క అంది మన యొక్క ఫ్యాకల్టీస్, మన ఫ్యాకల్టీస్ చిత్తం అంటే ఫ్యాకల్టీ మైండ్, మన మైండ్ కనుక చిత్తం అయితే అప్పుడు ఆ మిర్రర్లో కనిపించేది, ఇది కనిపించే నిజమైన చిత్తం, నిజమైన మన నిజం అప్పుడు మనకి కనిపిస్తుంది. అది కనిపించి దానిలో వచ్చిన తన్మయం అంటే ఏమవుతుందంటే శుద్ధం. ఇది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ వేదాంతం. అంటే ఎప్పుడైతే ఈ విధంగా సాగి వెంకట నరసింహ పంతులు గారికి ఏ విధమైన ఇది చెప్తున్నారంటే, మీరు చేసే కర్మల్లో, మీరు చేసే ధ్యానంలో, మీరు చేసే పని సంఘానికి ఉపయోగించి ఆ సంఘంతో మీ యొక్క చిత్తం మీ దీనితో వచ్చే ముందుకు వెళ్ళేంత మీ చిత్తశుద్ధి అయింది, ఆ చిత్తశుద్ధితో మీ యొక్క సిద్ధంతో అప్పుడు నిజస్వరూపము ఇందులో తన మిథ్యత్వ స్వరూపంని ప్రతిబింబించి తన అమిథ్యత స్వరూపం నిజం కాని స్వరూపం. మిథ్య స్వరూపం అంటే ఈ ప్రపంచం, అమిథ్య స్వరూపం అంటే అది బ్రహ్మ. అది ఆ బ్రహ్మాన్ని ప్రతిబింబించి సాధకుని ఆకర్షించి అప్పుడు ఆ సాధకుడికి ఆ దాన్ని ఆకర్షించి తన్మయత్వం జరుగుతుంది. ఆ తన్మయత్వం జరిగే ఆనందం అదే దాని యొక్క దానికి ఏమీ ఇంత తక్క విషయం ఏముంది. అది చాలా స్మాల్ పారాగ్రాఫ్ అన్న ఎంతో డీప్ మీనింగ్ ఉంది, దాని అర్థం అది. నెక్స్ట్ '89లో ఈ లెటరు ప్రజ్ఞానందకు రాశారు. ఈ లెటర్ రాసిన కూడా నేను కొంత ఊహించుకుంటున్నాను. ఈ లెటర్ ఏ విధంగా రాసుకున్నారు అనుకుంటున్నానంటే, ఇందులో కొంతమంది తెలియని వారు ఉన్నారు. ప్రజ్ఞానంద స్వామి శిష్యులు ప్రజ్ఞానంద గారికి పసివేదలని ఒక గ్రామం ఉంది, ఇది రాజమండ్రి దగ్గర కొడూరు ప్రక్కన ఒక ఆశ్రమం ఉంది. పసివేదల ఆశ్రమంలో స్వామి ప్రజ్ఞాన స్వామి ఉండేవారు. ఆ ప్రజ్ఞాన స్వామిలో ఆశ్రమంలో ఉండటానికి మన మాత అయిన మన గురుమాత అయిన స్వామి మాతని మాత అంటే ఒక్కోసారి ఎమోషనల్గా వస్తుంది అనుకోకండి.
పశువేద లక్ష్యంలో ఆశ్రమంలో ఉండాలని పర్మిషన్ అడిగినట్టున్నారు. అంటే చదివితే మీకు అర్థమవుతుంది, చదివిన తర్వాత చెప్తాను. ప్రియమగు, నీ ఉత్తరం సంతోషంతో అందుకుంటే నీ ఆశ్రమ భక్తులంతా చక్కని ఆరోగ్యంతో ఆధ్యాత్మిక విజ్ఞాన మానసిక దైహిక శిక్షణ అభ్యాస కార్యములతో కాలం వచ్చుచుంటుంది మదావహము. దైనిక ఆధ్యాత్మిక సాధనతో పాటు తమకు లభ్యమగు ప్రతి స్వల్ప కాలము సేవానిరతితో గడపడం సముచితమని నేను విశ్వసిస్తున్నాను. సాధారణముగా ప్రబోధముల కంటే నువ్వు ఆదర్శ జీవిత ప్రభావమే అమోఘము. ఈ విధముగా ఆధ్యాత్మికమును నైతికమును భౌతికమును మన జీవితమును సర్వత మోఖాభివృద్ధిని సర్వతముగా అమోఘ వృద్ధిని నొందగలుగుదము. ఇక్కడ ఒక ఒక సెంటెన్స్, దైనిక అంటే ఆధ్యాత్మిక సాధన పాటు తమకు లభ్యమకి ప్రతి స్వల్పకాలమును సేవానిరతితో గడిపిట సముచితమని నేను విశ్వసించను. దేవంతో అంటే ఆధ్యాత్మికతో పాటు సేవతో కూడా ఉండాలని సముచితమని నేను విశ్వసించుతున్నాను. నెక్స్ట్, నీకు కానీ ఆశ్రమములనందు ఇతర సభ్యులకు ఎట్టిగా నెట్టి ఆశ్రమం కలుగుండగా మెలుగుపక్షమున ఆమె కోరికను అనుసరించి ఆశ్రమమందు ఒక సభ్యురాలుగా ఉండవచ్చును. దైవధాన్యమును ప్రార్థన మంత్ర జపము భాగవతాది పవిత్ర మత గ్రంథములు దివ్యోపదేశములు గ్రహణములాది గల విజ్ఞాన సముపార్జనతో ఆమెకు తన కాలమును వినియోగించడం నా పూర్తి అభిమాతము. నీకు కానీ ఆశ్రమ అన్య సభ్యులకు కానీ అసౌకర్యమును ఇబ్బంది లేని పక్షమున ఆమెను ఆశ్రమనందు ఉందమని నీకు నీ ఆమె గురుక నా అభీష్టం. అంటే సోమాతమ్మ గారిని అక్కడ ఉండటానికి పర్మిషన్ అడిగినట్టున్నారు అని నేను ఊహించుకుంటున్నాను. ఇది చదివితే ఆ విధంగానే అర్థమవుతుంది. అంటే నాకు అక్కడ ఉండటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదని చెప్తున్నారు. కానీ ఏమనుసరికి ఆశ్రమనందు సభ్యురాలుగా ఉండవచ్చు. ఏ విధంగా ఉండాలి? దైవ ధ్యానము ప్రార్థన మంత్రజపము, దైవ ధ్యానం మంత్రజపం, భాగవతం, భాగవతాది పవిత్ర మంత్ర మత గ్రంథములు, దివ్యోపదేశ గ్రహణము ఆదిగా గల విజ్ఞాన సముపార్జనతో ఆమె తన కాలమును వినియోగించుట నా పూర్తి అభిమతం. అక్కడ ఉండగా తను ఏమి చేయాలి? మంత్రజపం, భాగవతం, పవిత్ర మంత్ర గ్రంథమును, దివ్య ఉపదేశములు వినియోగించుట నా పూర్తి అభిమతం అని చెప్పి ఆ విధంగా చేశారు. నేను ఆశ్రమ పరిసర ప్రాంతం దూరంగా ఉన్నాను. ఆశ్రమ పరిశోధనకి శ్రేయోభిలాషణని గ్రహింతుగాక అని కూడా చెప్పారు. ఎప్పుడు తరచూ చాలాసార్లు ఆశ్రమానికి తన శిష్యు పరిశ్రాలు కూడా గురుదేవులు 2-3 సార్లు వెళ్ళారు. తర్వాతది చదివేస్తాను. నెక్స్ట్ లెటర్ ఇదేమో శాశ్వతానందకి రాశాను. శ్రీ పరమేశ్వరేషు, నీ ప్రియలేఖ చేరగా సంతోషించి తిని ఉత్తమ వ్రాయజాలకున్నను సహృదయములతో నిన్ను జ్ఞాప్తి ఉంచుకుంటూ కొనుచుంటునని నీవు పూర్తిగా విశ్వసింపు. పరస్పరానురాగ వక్షీకరణకు ఉత్తర ప్రత్యుత్తర సంబంధమే సాధనమని నేను విశ్వసింపజాలను. ఆంతరింక పరివర్తనకు దారిచూపు ముఖ్య సూత్రములు చాలా కాలమే పూర్వమని నా వలిన ఎరింగి ఉన్నావు. అంటే ఇక్కడ ఏం రాశారంటే, నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాను, అస్తమా అదే తరచు ఉత్తరాలు ఉత్తరం లేకపోయినా కానీ నీతో సంబంధం ఎప్పుడూ ఉన్నది. దానికి ఏ విధంగా ఉన్న సూత్రాల గురించి నీకు ముందుగానే అని నేర్పించాను. ఈ దర్శనానందకి చాలా లెటర్లు రాశారు స్వామి, వాళ్ళ దాని గురించి వచ్చింది. నెక్స్ట్, ఈ
ఆ నియత 91 అది నెక్స్ట్ కదండి. ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు, ఇంకొకసారి నెక్స్ట్కి వెళ్ళండి. ఓకే, సారీ వెనక్కి వెళ్ళాలి ఒకసారి. ఓకే సరే, నేను ఒకవేళ మిస్ అయినామో కానీ చదివేస్తానండి, ఇదేం కాదు. ఆ నియత విధానము నవరత నిశ్చల భక్తితో నీవు అనుష్ఠించుచున్న కాలక్రమ ఫలతము తప్పక సిద్ధించగలదు. నీ జీవిత పరతత్వానుసంభూతితో నితరులు నిన్నింతగా నిన్ను ఎట్లెంత కాలము హెచ్చరించుండ గోరెదవు. నీ అంతరంగమును వెలిగించిన దివ్యజ్యోతి నీ పరమగమ్యం చేరు వరకు నీవు ఎవ్విధముగానో చెలింపగా దీదీప్యమానముగా వెలుగొందుకు నాలుగునే నీవే జాగరూకత వహించి సార్థకను అందవలెను. మనలో ఉన్న ప్రతివారును పరతత్వానుభనుభ అనుభారులై రాజులుగాక నీ సదా మానసిక శారీరక శక్తులను నీ తద్యోగ సాధన మందే కేంద్రీకరించి అభ్యాసము చెందునది. ఢిల్లీ నుంచి శాశ్వతానందకు అనువాదం. దీనికి సింపుల్గా ఏమిటంటే, నీవు చేసే నీ దివ్యజ్యోతిని చేరే కొరకు ఏ విధంగా మార్పు చేయక చెలించక మార్పు చేయొద్దు, దానికి నెక్స్ట్ వెళ్ళండి, లేదు ఒకవేళ మిస్ అయినాము. ఓకే ఎనీహా, దీనికి దీంట్లో కూడా దీని కింద భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి తాత్పర్యం చదివి చెప్తాను. ఓకే, అది ఇదండి కరెక్ట్. ఎస్, ఆ కింద ఉన్న శ్లోకం చదవట్లేదు నేను, దానికి భగవద్గీతలో ఐ థింక్ దిస్ ఈజ్ 6th 6వ అధ్యాయం అనుకుంటాను, 6వ అధ్యాయం 5వ శ్లోకం. తనని తనే సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలి. అంటే ఉద్ధరేదాత్మచ్చ ఆత్మ నాత్యానం నాత్య నమవసే దశయత్. అంటే తప్పక తనని తానే సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలి. అంటే మనల్ని నన్ను నేనే చేసుకోవాలి, నేనే ఉద్ధరించుకోవాలి సంసార సాగరం నుంచి తప్ప. అలాగే తనకి తనే అలా తనకి తనే తప్పించుకోకపోతే తనకి తనే అధోగతికి పొందకూడదు. ఎందుకంటే తనకి తనే బంధువు, తనకి తనే శత్రువు. ఆ మాటలు అర్థమైతే సరిపోతుంది. సంసార తనని తనే సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే హెల్ప్ చేసుకోవాలి. తనకి తనే బంధువు, తనకి తనే శత్రువు. ఇది సింపుల్గా ఉంది. మనం ఆలోచించుకుంటే మనకి మనమే బంధువు, మనకి మనే శత్రువు, మనకి తనకి తానే సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలి. ఇది సింపుల్ మెసేజ్, కానీ ఎంతో ఎంతో చక్కగా ఉంది. మనల్ని ఎవరు ఉద్ధరించలేరు, మనం మనలే చేసుకోవాలి. ఇది ఎవరికి ఎవరు ఒకరికి హెల్ప్ చేసేదే కాదు, మనకి మనమే బంధువు, మనకు మనమే శత్రువు. అది భగవద్గీతలో వచ్చింది. అది ఇవన్నీ కొటేషన్స్ అన్నీ కూడా ప్రజ్ఞానంద యాడ్ చేసినవి కింద ఆ సందర్భంగా ఉన్నాయని. పైన రాసినవన్నీ గురుదేవుడు శిష్యులకు రాసింది. నెక్స్ట్ లెటర్. నీ ప్రియలేఖలను సంతోషంగా అందుకొని నీవు క్షేమంగా ఉంటుమని గ్రహించి మదమంది తిని ఈ కాలముగా వివిధ రీతుల సద్వినియోగం గావించుట నాకు ఆనందదాయితమే. నీవు ఆశ్రమ భక్తులను మీ జీవితాచరణను
అంటే కొంచెం తొందరగా చదివేస్తున్నాను టైం కోసం. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మరలా సేలియంట్ ఫీచర్స్ చేసుకోవచ్చు. నీవును ఆశ్రమ భక్తులు మీ జీవితాచరణ మన ప్రాచీన విజ్ఞాన సంప్రదాయానుగుణంగా ఉండులాగుట మలుచుకున్నట్టు ముఖ్యమైన సుమా. ఇది ఇంపార్టెంట్. మన జీవితాచరణను మన ప్రాచీన విజ్ఞాన సంప్రదాయానుగుణముగా నుండులాగున మలచుకున్నట ముఖ్యము సుమా. ఇదందరికీ కూడా మనకి ఈ రోజుల్లో ఏమవుతుంది, మన ప్రాచీన విజ్ఞాన సంప్రదాయము అనుగుణముగా మలచుకొనుట ముఖ్యము సుమా. అంటే మనం ఎవరో మనం మరిచిపోకూడదు, అది చాలా ముఖ్యం. ఇంకేదంటే చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి ప్రపంచం అంతా, అందుచేత మనం ఎవరో మనం మర్చిపోవద్దు. ఎక్కడి నుంచి వచ్చామో మనం ఎవరవద్దు. ప్రతి సభ్యుని మనందరికీ ఇది, ప్రతి సభ్యుని జీవిత దినచర్యను క్రమ నిర్మాణముతో కాల నియమములతో సల్పుచుండవలను. ఆశ్రమ భక్తులు వారి సహృదయత క్రమశిక్షణ తోడి కార్యాచరణ సేవానురక్తి ఆధ్యాత్మిక తేజో ప్రభావములతో తమ పరిసరముల నుండి ప్రజలను ఉత్తేజపరుచుండట నా అభిమతము. అంటే మనమంతా ఆశ్రమ భక్తులు, మనంతా ఒక ఇది కూడా మన సత్సంగం కూడా ఒక ఆశ్రమం. ఆశ్రమంలో మన భక్తులు, వారికి క్రమశిక్షణ ఉండాలి. కార్యాచరణ సేవానురక్తి ఆధ్యాత్మిక తేవోప్రదములో తమ పరిశ్రమలందు ప్రజలను ఉత్తేజపరచుండన మన అభిమానం. అంటే మనం కూడా ఎదుటి వారిని ఉత్తేజపరచాలి. దానికి మనం ఎగ్జాంపుల్ కావాలి. మనం ఎగ్జాంపుల్ కావాలి ఎలాగా, మనం ఎవరో మనం మర్చిపోకూడదు, మన ప్రాచీన విజ్ఞానం మర్చిపోకూడదు, మన జీవిత దినచర్యలు మన క్రమ నిర్మాణంతో కాల నియమంతో స్వల్పచూండవలను, వారి క్రమశిక్షణతోడి కార్యాచరణ సేవానురక్తి ఆధ్యాత్మిక తేజోభావాలను ఉత్తేజపరచడం నా విమతము. ఆశ్రమ సభ్యులు తమ కాలమును మానసిక ఆధ్యాత్మిక విజ్ఞాన సాధనయే కాక తన దేహమును ఉన్నత సేవాధర్మ ఆచరణ అందే వినియోగించినట్టు చూడవలను. అంతేకాకుండా మరియు వారి స్వహస్తములతో ఆశ్రమమును అత్యంత పరిశుభ్రముగా క్రమ పద్ధతిలో ఉండులాగున పరిశ్రమించవలను. అదే కాకుండా ఆశ్రమంలో ఉన్న వారందరూ కూడా వారి ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచాలని పరిశ్రమించవలను. ఈ లెటర్ను కూడా ఒకసారి మన గొరగనమూడి ఆశ్రమంలో ఆశ్రమ నివాసులందరికీ కూడా ఒకసారి చదివి వినిపించాను. అంటే ఆశ్రమంలో కూడా కొందరికి కొన్ని పని చేయగలిగిన వారు ఉన్నారు, చేయగలిగిన వారు ఉన్నారు. వారు ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, వారు చేసే పని అందరూ కూడా వారు చేయాలి. అలాగే జ్ఞానానంద ఆశ్రమంలో ఒక వృద్ధురాలు ఉన్నారు, సమ్మ ఆ పేరు మర్చిపోయాను, సన్నగా ఉంటారు, సుమారు 80-90 ఏళ్ళు ఉంటాయి. వరాలం గారు అమ్మను చూస్తే పాదాలకి నమస్కారం పెట్టబుద్ధి వస్తుంది. ఎప్పుడో పనిచేస్తూ ఉంటారు, అదే అన్నమాట వారు చెప్పేది. ఈ శారీరక మానసిక ఆధ్యాత్మిక సామర్స్య రూపమైన పవిత్ర జీవితము మన యొక్కయు, పరిసర జనాల యొక్కయు భావి భాగ్యోదయ దివ్య ప్రతీక వలయ మనసుని ఈ ధర్మసూక్ష్మని గుర్తందుకని జీవితాన్ని మెచ్చుకొని విశ్వసించున్నాను. ఆశ్రమభక్తులు ఆశీస్సులు. సమయమైంది, ఇంతటితో ఇది ముగిద్దాము. మళ్ళా ఇది ఈసారి ఆదివారం కూడా
ఇదే విధంగా దీన్ని కంటిన్యూ చేద్దాం. ఆదివారం అంటే రేపే, ఆదివారం అందుచేత భక్తుల ఇందులో ఉన్నారందరూ మళ్ళా చూసుకుందాం. ఇప్పుడు తర్వాత కార్యక్రమం భక్తి గానాలు మొదలుపెట్టవచ్చు. ఎవరు రెడీగా ఉన్నారో వారు ప్రారంభించండి. ఎవరు ప్రారంభించడానికి రెడీగా లేకపోతే రెడీగా అయ్యే వరకు నేను ఒకటో రెండో శ్లోకాలు చదువుతాను. నెక్స్ట్ ఎవరు రెడీగా ఉంటే వారు దయచేసి స్టార్ట్ చేయండి. జై జ్ఞానానంద. జై జ్ఞానానంద. హరి ఓం. హరి ఓం. నేను ప్రపంచ విశ్వశాంతి కోసం అందరూ కరోనా రోగులకి మనశ్శాంతి రాకుండా ఆ కరోనా మహమ్మారిని ఈ నారాయణ ఉపనిషత్తు చదివి ఆ కరోనా మహమ్మారికి అందరినీ ఆక్రమించకుండా మన ప్రపంచం అంతా సౌభాగ్యంతో ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను నారాయణ ఉపనిషత్తు చదువుతానండి. వినిపిస్తుందా భవన్ ప్రసాద్ గారు? మాయాతత్కార్యమఖిలం యద్భోజ్యాద్యవక్యపహనవం త్రిపన్నారాయణాఖ్యం తత్కలయే స్వాత్మమాతృతః. ఓం సహనావవతు సహనౌ హునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం అధః పురుషో హవై నారాయణో కామయతః ప్రజా స్పృజేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ. ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారణి. నారాయణాద్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణ ఇంద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతిః ప్రజాయతే నారాయణాద్వాదశాదిత్యా రుద్రావః సర్వాణి చందాంసి. నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రళీయంతే ఏతదృగ్వేద శిరోధీతే. అధ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివచ్చ నారాయణః శక్రచ్చ నారాయణః కాళచ్చ నారాయణః దిశచ్చ నారాయణః విదిశచ్చ నారాయణః ఊర్ధ్వంచ నారాయణః అధచ్చ నారాయణః అంతర్బహిచ్చ నారాయణః. నారాయణ ఏ వేదగం సర్వం యద్భూతం వేచ్చ భవ్యం. నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణో న ద్వితీయోస్తి కచ్చిత్. యేవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ఏతదదుర్వేద శిరోధీతే. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమైతి వచ్చ నారాయణ ఏత్యుపరిష్టాత్. ఓమిత్యేకాక్షరం నమైతి ద్వే అక్షరే నారాయణ ఏతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణ స్వహస్తాక్షరం పదం. యోహవై నారాయణ స్వహస్తాక్షరం పదం. మధ్యేతి అనపబ్రువః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాయస్కోశం గౌపత్యం తతో మృతత్వమశ్నుతే తతో మృతత్వమశ్నుత ఇతి. ఏతత్ సామవేద శిరోధీతే. ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకారో మకార ఇతి. తా అనేకదా సమభోత్తదేతదో మితి. యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార. నమో
ओम नमो नारायणाय मंत्रो वासुको वैकुंठ भुवनं गमिष्यति तदिदं पुंडरीकं विज्ञानगणं तस्मात् तदिदाभमात्रम् ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनः ब्रह्मण्यः पुंडरीकाक्षो ब्रह्मण्यो विष्णुरच्युतेति सर्वभूतस्तमेकं वै नारायणं कारणपुरुषमकारणं परब्रह्म ओम एतदर्वण शिरोयोधीते प्रातरदीयानो रात्रिकृत पापं नाशयति सायमधीयानो ఆహారము మాడేడులు తాహంబో మంచు నీళ్ళు తాహ కుహలం వహారము భరి భజనము సాహసము తుచరిన జ్ఞానానంద జై జ్ఞానం. చాలా బ్రహ్మాండ పడారు మా బంగారు తల్లి. వస్తుందండి నా మాట. రామ్ గారు మీరు తీసుకోండి కార్యక్రమాన్ని. అమ్మ మీ నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పాప చిన్న పాప పాడుతున్నారు, ఆ పాపను మనం పాడిద్దాం. బంగతలు చక్కగా పాడుతున్నారు ఇప్పుడు. ఆహారము మాడేడులు తాహంబో మంచి నీళ్ళు తాహో కుహలన్ వ్యవహారము హరిభజనము సహస్రము తుచరిన జ్ఞానానంద. వెరీ గుడ్, వెరీ గుడ్ బంగారు, వెరీ గుడ్. చాలా చక్కపడారు. ఏకమక్షరం అద్యుతం కేశవం కృష్ణదామోదరం రామనారాయణం జానకీ వల్లభం कौन कहता है भगवान आते नहीं मैं तुम्हें राखी जैसे तू बुलाते नहीं खिलाते नहीं बंगर तेली चाला बंद चुड़ ताते कर चुड़ अंतर अंतर हैप्पी बोले हैप्पी बना रहा चाला बंद मैं beautiful చాలా కాలం తర్వాత విన్నాను పాట. దర్శన్ గారు తాళం వేయటం బాగుంది. తీసుకున్నా అండి, తీసుకున్నా. కీబోర్డ్ కూడా తీసుకున్నాను సార్, కీబోర్డ్ కూడా తీసుకున్నాను. ఇవాడే వచ్చింది, ఇవాడే క్లాస్ అయింది కూడాను. శ్రీరామ్ గారు మీకు పోటీగా ఉన్నారు చూసుకోండి. శ్రీరామ్ గారు సపోర్టింగ్, పోటీ కాదు కానీ సపోర్టింగ్. ఎవరు పాడుతున్నారండి ఇప్పుడు నెక్స్ట్? మహామృత్యుంజయ మంత్రం చెప్పేశారా? చెప్పలేదు. చెప్పండి గురువు గారు, మీరు షార్ట్ తీసుకోండి. వస్తు అందరూ మూడు సార్లు చెప్పేసుకుంటే చెప్పేసుకుందాం మహామృత్యుంజయ మంత్రం ప్రతి ఒక్కరి గురించి, ఆరోగ్యం గురించి. ఓ త్రియంబకం యజామతే సుగంధం పుష్టివర్ధనం ఉరువారకమిదం వందనాత్ మృత్యో ముక్షేయమామృతం త్రియంబకం యజామతే సుగంధం పుష్టివర్ధనం ఉరువారకమినద్వారమిబంధనాత్ మృత్యో ముక్షేయమామృతం త్రియంబకం యజామతే సుగంధం పుష్టివర్ధనం యువవారకమివబంధనాత్ మృత్యో ముక్షేయమామృతం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్
मृत्युर्मुखीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुखीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुखीय मामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुखीय मामृतात् పాడేసుండాలి ఎప్పుడు అవ్వకూడదు వన్ బై వన్ ఏమండి ఎవరైనా పాడండి ఎవరు అనండి సురేష్గా మీరు చెప్తున్నారా లేదండి చెప్పి చెప్పండి చెప్పండి వాళ్ళు చెప్పని వాళ్ళు చెప్పండి అంటే మీరు మ్యూజిక్ పెడుతున్నారు కదా అందుకే వాళ్ళకి ఎవరన్నా వాళ్ళు ఆగిపోతున్నారు వాళ్ళు ఓకే 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 వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వస్తుంది అంటే ప్రతి పాడే ప్రతి వాళ్ళకి నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తాను సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షి చెప్పండి చెప్పండి పర్వాలేదు ఏకమక్షరం చెప్పండి ఏకమక్షరం ृतिनिहन्तरं पाशते स्वयं लिख्यते कथम् गातिमन्त ॐ भूपृष्ठः तपस्तिरुदवेन तिरुवेण्यं भगो देवस्य धीमहि पयो न प्रचोदयात् वेरि नैस् गायत्री मन्त्रं बा चेप्पारु చెప్పండి మృత్యుంజయ మంత్రం త్రయంబకం కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు త్రయంబకం ఇజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారిహ బంధనాత్ మృత్యోర్ముక్తియ మాం అమృతమస్నుతే త్రయంబకం ఇజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఓర్వారిహ బంధనాత్ మృత్యోర్ముక్తియ మాం అమృతమస్నుతే త్రయంబకం ఇజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారిహ బంధనాత్ మృత్యోర్ముక్తియ మాం అమృతమస్నుతే. మధు గారు, రాణి గారు, చిద్రూపిణి గారు, లక్ష్మి గారు, అందరూ వన్ బై వన్ వచ్చిన వాళ్ళు, అందరు చెప్పండి వచ్చిన వాళ్ళు. కళ్యాణి గారు, నృసింహ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక్మేవ బంధనాన్ మృత్యోర్ముక్తియమృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక్మేవ బంధనాన్ మృత్యోర్ముక్తియమృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్మారుక్మేవ బంధనాత్ మృత్యోర్ముక్తియమృతాత్. నరసింహ మంత్రం వస్తే అది కూడా చెప్పండి మూడు సార్లు. ఉగ్రం, వీరం, మహావిష్ణు, త్రీ టైమ్స్ అండి, మూడు సార్లు. ఓం త్రయంబకం యజామహే వర్ధనం ఉర్వారుకమివ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్తియమృతాత్. నరసింహ మంత్రం చెప్పుకుందాము. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యోర్మృత్యుర్నమామ్యహం. జై నరసింహ. ఓం ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఓం ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం, భీషణం, మృత్యం, మృత్యోర్నమామ్యహం. ఓం ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం, భీషణం, మృత్యోర్నమామ్యహం. ఎవరికైనా వస్తే పాడొచ్చండి, లేదంటే బదిలీ పాడుకోవచ్చు. బదిలీ స్టార్ట్ చేసుకోండి. సుదర్శన్ గారు, స్వామివారు భజన పాడతారా? ఇవాళ వదిలేయండి, ఇవాళ వదిలేయండి. ఫుల్ మార్నింగ్ అసలు క్లాస్ రావటం లేట్ అయిపోయాను అసలు. ఓకే ఓకే. జాన్సీ గారు, రాణి గారు, చిద్రూపిణి గారు, కళ్యాణి గారు, మాధవ గారు, ఇవాళ నేను ఇన్స్ట్రుమెంట్ అసిస్టెంట్ ఇస్తాను. ప్రమీల గారు, ఉషారాణి గారు,
మీకు వచ్చిన స్వామివారి భజనలు ఏదైనా సరే ఎవరైనా పాడతారా లేకపోతే పాడమంటారా? పాడండి, మీరు పాడేస్తా నెక్స్ట్. చాలా సంతోషం, ముందుంటారు అన్ని రోడ్లో మీరు. ఓ పరమ గురుత్తమ జ్ఞానానంద మా ప్రణతులి వేగొనుమా ఆంధ్రుల నోముల ఫలమై అవతరించితివి ఇలలో ఆంధ్రుల నోముల ఫలమై అవతరించితివి ఇలలో ఇనుగాంచిన భవ బాధలు తొలగును నీ శరీరా గల వారెవరయ్యా ప్రణతులి వేగొనుమా ఓ పరమ గురుత్తమ జ్ఞానానంద మా ప్రణతులి వేగొనుమా వైభవమ్ములను వదలి ప్రశాంత భావమున కదలి వైభవమ్ములను వదలి ప్రశాంత భావమున కదలి నిర్భయముగా ఆత్మను దర్శించిన నీ శరీరా గల వారెవరయ్యా ప్రణతులి వేగొనుమా ఓ పరమ గురుత్తమ జ్ఞానానంద మా ప్రణతులి వేగొనుమా హిమవనగమ్ముల కరగి దృఢతపో దీక్ష సాగించి హిమవనగమ్ముల కరగి దృఢతపో దీక్ష సాగించి నిను గాంచిన పరతత్వవేత్తము నీ శరీరా గల వారెవరయ్యా ప్రణతులి వేగొనుమా ఓ పరమ గురుత్తమ జ్ఞానానంద మా ప్రణతులి వేగొనుమా నందనందను నిగాంచి నీ ఆనంద మా మధుల నుంచి అందనందను నిగాంచి ఆనందము మదిలో నుంచి గణజ్వానివై వెలిగొందిన జ్యోతివి నీ శరీరా గల వారెవరయ్యా ప్రణతులి వేగొనుమా ఓ పరమ గురుత్తమ జ్ఞానానంద మా ప్రణతులి వేగొనుమా అఖండ మేధా శక్తి అద్భుత తపశక్తి అఖండ మేధా శక్తి అద్భుత మగు సపో శక్తి రూపొందిన జ్ఞాన స్వరూప నీ శరీరా గల వారెవరయ్యా ప్రణతులి వేగొనుమా ఓ పరమ గురుత్తమ జ్ఞానానంద మా ప్రణతులి వేగొనుమా పరమాణు శాస్త్రములోన పరతత్వాన్వేషణలోన పరమాణు శాస్త్రములోన పరతత్వాన్వేషణలోన నిన్ను బోలిన మహనీయులు గలరే నీ శరీరా గల వారెవరయ్యా ప్రణతులి వేగొనుమా ఓ పరమ గురుత్తమ జ్ఞానానంద మా ప్రణతులి వేగొనుమా పామరుడగు మా పైన కురిపింపు నీ కృప స్వామి పామరులగు మా పైన కురిపింపు నీ సరి నీ కృప స్వామి జ్ఞానార్తి అయి నిన్ను కొలచెదవయ్యా నీ శరీరా గల వారెవరయ్యా ప్రణతులి వేగొనుమా ఓ పరమ గురుత్తమ జ్ఞానానంద మా ప్రణతులి వేగొనుమా స్వామి మా ప్రణతులి వేగొనుమా బ్రహ్మాండం అండి బ్రహ్మాండం చాలా బాగుంది చెప్పబడారు చాలా బాగుంది మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో కూడా చెప్తే బాగుంటుంది దాన్ని మేము కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ పాడేవారు Thank you.
సుదర్శన్ గారు మీరు పాడుతున్నారా? లేదండి పాడట్లేదండి పాడట్లేదు. మీరు 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 వెళ్తుంటే అందరు ఉంటారు మీరు పాడుతున్నారేమో వాళ్ళు ఆ పాట మానేస్తారు. ఓకే 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 మైక్ దగ్గర దూరం పెట్టేసుకుంటున్నా. ఎవరిని పాడుతున్నారండి ఇప్పుడు నెక్స్ట్? మాధవి గారు, రాణి గారు, చిద్రూపిణి గారు, హుషారు పడేశారు, కళ్యాణి గారు. ఏ రూపంబున సేవింతును నిను ఎతుకుల తిలకమ స్వామి, నాతరమా నీ మహిమల పొగడగ జ్ఞానానంద స్వామి. ఘోర పాతకములెన్నో చేయుచు మార్గము మరిచిది స్వామి, ఘోర భావనాల జ్వాలనాపై యోగి ఆది స్వామి, సిరి సంపదలను నెట్ ప్రాబ్లం ఉంటుంది. కమకాంతము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి వారు కూడా వైఫై పెట్టుకుంటే డేటా నమ్ముకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వైఫై పెట్టుకుంటే ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరండి నెక్స్ట్ పడేవాళ్ళు? మీరు ఎవరు పాడకపోతే నేను పాడేస్తాను. వాసవ భోగ సుఖంబులు కలిగిన ఆశకు అంతము లేదు ప్రభు, వాసవ భోగం బలువు వదలిన పరమ గురుండవు జ్ఞాన ప్రభు, కామకాంచన వ్యామోహంబులు కలలు విడివడవెప్పుడు ప్రభు, కామకాంచన విజయము గాంచిన నిర్మలమూర్తి విజ్ఞాన ప్రభు, ఆశాపాసముల కంతము లేకను నాశము చేయు నిన్నరుని ప్రభు, ఆశాపాసముల నంతము చేసిన అమృతమూర్తి విజ్ఞాన ప్రభు, అహంకార మమకారములెప్పుడు జీవుని పతనము చేయు ప్రభు, అహంకార మమకార బంధములు ఛేదించిన విజ్ఞాన ప్రభు, అరిషడ్వర్గములెల్ల వేళల ఆత్మ వినాశము చేయు ప్రభు, అరిషడ్వర్గమునంతము చేసిన ఆత్మజ్ఞాని అమర ప్రభు, వాసవ భోగ సుఖంబులు కలిగిన ఆస్తకు అంతము లేదు ప్రభు. మాధవి గారు అయిపోయిందండి. డిస్కనెక్ట్ అయింది. ఓకే ఓకే. నేను లాస్ట్ వీక్ కళ్యాణి గారు పాడిన పాటకి నేను ఇప్పుడు పాట రాశాను. దానిపైన చక్కటి పాట అది. దాన్ని నేను తెలుగులో రాశాను పాటని ట్యూన్ తీసుకొని అది నేను పాడబోతున్నాను. దయచేసి విని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మాకు. బాను గారు వాయిస్ ఇస్ క్లియర్ నో?
సుదర్శని గారు ఇది జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు మాతృ పిత కురు బంధు సఖ కొంచెం సుదర్శన్ గారు కొంచెం సౌండ్ ఎక్కువ అయిపోతుంది మ్యూజిక్. ఓకే 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 మైక్ దూరం చేసుకుంటాను. ఫస్ట్ కదా, ఫస్టే కదా, కొంచెం కరెక్షన్. గురు మాతృ పిత గురు బంధు సఖ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. సారీ ట్యూన్ రావట్లేదు నాది. ఇంకెవరైనా పాడండి, నేను ట్యూన్ కలిసి చేసుకుంటాను. guru matru pita guru bandhu sakha guru matru pita guru bandhu sakha guru matru pita guru bandhu sakha గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు మాతృ పిత గురు బంధు సఖ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. ప్రియమైన దేవా మా ప్రాణనాథుడ ప్రియమైన దేవా మా ప్రాణనాథుడ గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు మాతృ పిత గురు బంధు సఖ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. మీరే భక్తి ప్రభో మీరే శక్తి ప్రభో మీరే భక్తి ప్రభో మీరే శక్తి ప్రభో మీరే ముక్తి ప్రభో మా జ్ఞానానంద దేవ మీరే ముక్తి ప్రభో మా జ్ఞానానంద దేవ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. మీరే ప్రేరణ మీరే సాధన మీరే ప్రేరణ మీరే సాధన మీరే మాకు ఆరాధన జ్ఞానానంద దేవ మీరే మాకు ఆరాధన జ్ఞానానంద దేవ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. మీరే ప్రేమ ప్రభో మీరే కరుణ ప్రభో మీరే ప్రేమ ప్రభో మీరే కరుణ ప్రభో మీరే మోక్ష నిత్య దైవం మాకు జ్ఞానానంద దేవ మీరే మోక్ష నిత్య దైవం మాకు జ్ఞానానంద దేవ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు మాతృ పిత గురు బంధు సఖ గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. గురు జ్ఞానానంద స్వామి మీకు కోటి ప్రణామ్. మీరే ప్రియ గురువు
మా హృదయ వసి నీరే దివ్య గురువు మా హృదయ వసి విడువను దేవ నీదు నామస్మరణం నేను విడువను దేవ నీదు నామస్మరణం నేను మరువను దేవ నీదు నామస్మరణం నేను మరువను దేవ నీదు నామస్మరణం దేవ నీదు నామస్మరణం మరువను దేవ నీదు సన్నిధానము మరువను దేవ నీదు నామస్మరణం విరువను దేవ నీదు నామస్మరణం గురు మాతృపిత గురు బంధు సక గురు మాతృపిత గురు బంధు సక గురు మాతృపిత గురు బంధు సక గరగనమూడి జ్ఞానానంద కోటి ప్రణామ్ గరగనమూడి జ్ఞానానంద కోటి ప్రణామ్ గురు జ్ఞానానంద స్వామి కోటి ప్రణామ్ గురు జ్ఞానానంద స్వామి కోటి ప్రణామ్ చరణాల చెంతకే ఈ జీవితం నీ చరణాల చెంతకే మా జీవితం జ్ఞానంద స్వామి భగవాన్ కీ జై. బాగా కుదిరింది, సంతోషం అండి. గురువు గారితో కొన్ని కరెక్షన్ కూడా చెప్పారు నాకు గురువు గారు. చాలా బాగా పాడారండి, చాలా సంతోషం. ఇంకా ట్యూన్ లేదు కళ్యాణి, మళ్ళీ ఈ పదాలన్నీ నీ ట్యూన్ లో పాడు. ఆయన రాసిన పదాలన్నీ మన పాడినట్టు పాడు. మనకి ఇచ్చారు కదా రాసి, నెక్స్ట్ టైం పాడు. చాలా బాగున్నాయి లిరిక్స్, చాలా సంతోషం అండి. మీ పాట కళ్యాణి గారి పాట విని కొంచెం ఇన్స్పైర్ అయ్యి నేను స్వామివారి మీద రాశాను, రాసి గురువు గారికి పంపించాను. గురువు గారు అందులో నేను కొన్ని తప్పులు రాశాను, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. గురువు గారు నైట్ నాకు బ్యారన్ టైమ్ 12:50 అంటే ఇండియా టైం 2:30. స్వామీజీ స్వామీజీ రాయించుకున్నారు మీ చేత, చాలా సంతోషం అండి. దానికి ఇన్స్పిరేషన్ మా కళ్యాణి గారు, ఆవిడ కూడా పాట పాడి పంపించారు నాకు. ఆవిడ ఆ పాట నేను లాస్ట్ వీక్ పాడిన పాటను అడిగితే, లిరిక్స్ చూడండి అని అడిగితే ఆవిడ పాట పంపించారు. ఆ పాటను ఆధారంగా చేసుకుని నేను దీన్ని ఇంకా కొద్దిగా ట్యూన్ మార్చి రాస్తాను. మీ అందరి సహకారంతో, బ్లెస్సింగ్స్ తో. శ్రీరామ్ గారు చాలా బాగుందండి, సంతోషం సంతోషం. మీ కృషికి జోహార్లు అండి. ఇది మీ అందరి అభిమానం అండి, మీరందరు సపోర్టే. మిమ్మల్ని చూస్తే నాకు ఇన్స్పిరేషన్, నాకు నేను రాయాలి పాడాలి చేయాలని చెప్పేసి. శ్రీరామ్ గారి పాటకి మన సుదర్శన్ గారి తాళం కూడా బాగా కుదురుంది. ఆయన వెనకాల మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఇద్దరికి ఈరోజు ఎందుకు అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, చాలా సంతోషం. పంపించానండి ఆయన, పంపించానండి మా ఇద్దరికి మెసేజ్ పాడేసాయని పంపించాను నేను. ఒక్కొక్కసారి అటు ఇటు మిస్టింగ్ లో వచ్చేవి కదా ఇంటికి ముందు జూమ్ మీటింగ్ లో. ఈసారి చక్కగా కుదిరింది అని చెప్తాను అనమాట, చాలా సంతోషం, చాలా బాగుంది. వెనకాలి ఒక మంచి పాట విత్ మ్యూజిక్ తోటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్క పాట ప్లస్ ఆయన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి. మనం ఉన్నారు కదా, మనం పాడినవండి, పాడేదా ఇంకో పాట పాడతాను. అది గొరగనమూడి జ్ఞానానందుడా ఆ పాట అది పాడతాను ఇప్పుడు మన వాళ్ళు పాడిన తర్వాత. తప్పకుండా, ఇంకా ఎవరన్నా పాడేవాళ్ళు అంటే గ్యాప్ ఇవ్వకుండా పాడండి కొంచెం, లేదా డాక్టర్ గారు తెలవ చెప్పేస్తారు మనకి. వీడియో క్లోజ్ చేశారంటే దగ్గరలో ఉందని టైం, దయచేసి గ్యాప్ ఇవ్వకుండా ఒక్కొక్కరు పాడండి దయచేసి. కళ్యాణి గారు పాడలేదు, రాణి గారు, మాధవ్ గారు పాట, తారా గారు, చంద్రపుణి గారు, తారా గారు రాలేదు. సరే కృష్ణుడు పాట పాడు, ఏదైనా పాట వినిపిస్తుంది.
గజ్జలు కట్టి చిన్ని కృష్ణరారా, నా చిలిపి కృష్ణ నాట్యమాడుతురారా. గజ్జలు కట్టి చిన్ని కృష్ణరారా, నా చిలిపి కృష్ణ నాట్యమాడుతురారా. ముద్దము చూడబోచ్చేమో, నీ దివ్య నామం పాడుతూ వచ్చేమో. నీ ముద్దు నీ దివ్య నామం పాడుతూ వచ్చేమో. గజలు కట్టి చిన్ని కృష్ణరారా, దేవకి నందన రాధా జీవన కేశవా. హరే మాధవా భూతన మర్దన పాప వినాశన కేశవా. హరే మాధవా గోకుల బాలుడా చిన్ని కృష్ణరారా, యశోద బాలుడా ముద్దు కృష్ణరారా. గజ్జలు కట్టి చిన్ని కృష్ణరారా, నా చిలిపి కృష్ణ నాట్యమాడుతురారా. కంస విమర్దన కాళీయ నర్తన కేశవాశ్రిత వాత్సల ఆపద్ బాంధవ కేశవా. హరే మాధవా ఓంకారనాద చిన్ని కృష్ణరార, ఆనంద గీతమా ముద్దు కృష్ణరార. గజ్జలు కట్టి చిన్ని కృష్ణరారా, నా చిలిపి కృష్ణ నాట్యమాడుతురారా. పాండవ రక్షక పాప వినాశక కేశమా. అర్జున రక్షక అజ్ఞాన నాశక కేశవా. హరే మాధవామృతమా చిన్ని కృష్ణరారా, హృదయానందమా కృష్ణరారా. గజ్జలు కట్టి చిన్ని కృష్ణరారా, నా చిలిపి కృష్ణ నాట్యమాడుతురారా. గజ్జలు కట్టి చిన్ని నా చిలిపి మాడుతురారా. బ్రహ్మానంద కళ్యాణి గారు బాగుంది, చాలా బాగుందండి. ఎక్సలెంట్, చాలా బాగుంది. చాలా బాగుందమ్మా. ఇంకెవరన్నా పాడితే పాడండి, లేదంటే ఇక్కడ ఈ పూట తీర్పులో వచ్చేసి మళ్ళీ రేపు దీన్ని చేద్దామండి. స్వామీజీ కాకుండా మామూలు ఏమైనా పాడచ్చండి? ఏదైనా పాడచ్చండి, అంటే అలా కాదు, అంటే ఎవరన్నా స్వామీజీ పాడేవారు ఉంటే మనం ఈ పాడకూడదు కదండి, అందుకే ఎవరన్నా ఇక్కడ ఉన్నారేమో అని. పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయ పిలచీనా పలుకవేమి
పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కళలో నీ నమస్కరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా ఇరువుగా ఇసుకలో నా బొరలి నా బుడత భక్తి ఇరువుగా ఇసుకలో నా బొరలి నా బుడత భక్తి కరుణించి బ్రోతివన్నీ నిరనమ్మితి నిన్నే తండ్రి కలుకే బంగారమాయనా రాతిని నా తెగ చేసిన భూతాలము చేసిన భూతాలము ప్రఖ్యాతి జీవని ప్రీతితో నమ్మితండి పలుకే బంగారమాయనా ఎంతో వేడినా నీకు సుందరిన దయరాదు ఎంతో వేడినా నీకు సుందరిన దయరాదు వాడను తండ్రి అంతాము చేయనేంతటి వాడను తండ్రి కలుకే బంగారమాయనా శరణాగతాత్రాన బిరుదాగతాత్రాన బిరుదాంబేటలవు పోషక పలుకే బంగారమాయనా పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచినా పలుకవేమి పలుకే బంగారమాయ పిలచినా పలుకవేమి కలలో మరువా చక్కని తల్లి పలుకే బంగారమాయనా కొరండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా ఎక్సలెంట్ అమ్మా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ప్లస్ మీ విద్యార్థులందరూ కూడా చాలా బాగుంది ఇంకా ఏదైనా పాడితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ తెలియండి మాధవి మాధవి గారు ఇంకొక పాట పాడండి ఇంకొకటి చాలా బాగా కుదిరింది కళ్యాణి గారు మా మాధవి గారు వెతుకున్నారు పాటని తెచ్చేయండి రాణి గారు పాడలేదు సైలెంట్గా ఉన్నారు మీరు పాడేయండి అయితే ఎంత క్యాప్ ఉండకూడదు పాడతారు మాధవ్ గారు అనే గారు పాడతారు వాళ్ళు క్యాప్ ఇస్తున్నారు ముందుకు రావట్లేదు మేలుకోరా పరమహంస మేలుకో సద్గురుత్తం సా మేలుకొని నీ పాద భక్తుల ఏలుకొనవయ్యా అజ్ఞాన తిమిరంబే అంతరించెను నేడు పూర్ణ జ్ఞాన భాస్కర మేలుకో నీ కీర్తి విని జనులు నీ దర్శనమునకు సంతోషమున వచ్చిరి మేలుకో కామాది గుణరహిత స్వామి సద్గుణ స్తోమ పామరుల పాలింప మేలుకో నీ మహిమ వర్ణింప నేనెంత వాడను తండ్రి సన్మార్గమును చూప మేలుకో
నీవు పుట్టిన చోట నిఖిల సౌభాగ్యాలు తాండవం వాడును మేలుకో. పరమ విరాగివై బాసిల్లి నటి శ్రీ జ్ఞాన సద్గురు మేలుకో. నీ జన్మదినమనుచు నీ పాద సేవకులు కానుకలు తెచ్చిరి మేలుకో. సర్వత్యాగివి నీవు కాన్కులకు పని ఏమి హృదయం అర్పించగా మేలుకో. పూర్ణ జ్ఞానివి నీవు పరమ మూర్ఖుడ నేను ఎటువర్ణింత నిను మేలుకో. అజ్ఞానమును బాపే అంతర్జ్యోతివి నీవు సుజ్ఞానమందింప మేలుకో. మేలుకోరా పరమహంస మేలుకో సద్గురుతంస మేలుకొని నీ పాద భక్తుల ఏలుకొనవయ్యా. శ్రీరామ్ గారు పాట పాడి కన్క్లూడ్ చేయవలసింది కోరుతున్నా. శ్రీ గురు చరణ కట్ అయితే అందుకోండి. అందుకే చెప్పాను, అందుకే చెప్పాను. ఎవరైనా పడని సంబంధం తెలుసు ఒకసారి. హుషార్ అన్నయ్య గారు, పల్లి అన్నయ్య గారు, ఇప్పుడు రామ్ గారు ఇప్పుడు పాడండి. మీ వాయిస్ బాగుంది, కట్ అయిపోద్ది మళ్ళా వీక్ ఉంది. It's going to be cut again. కళ్యాణి గారు, ఉషారాణి గారు, మాధవి గారు, రాణి గారు ఒక్కసారి హనుమంతులతో పడేస్తే ఒకటి మనం కంక్లూడ్ చేయవచ్చు. హలో హలో చెప్పండి అమ్మా. అలా మాట వినిపిస్తానండి. పాడమ్మా, పాడేసి. హరి ఓం నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణ. అవతరించి గర్గపురిని జ్ఞాన భాస్కరులు, అవతరించి గర్గపురిని జ్ఞాన భాస్కరులు, భువిలో అజ్ఞాత ధన్యులో సీతములు, ఎంత ధన్యులో సీతములు ఇలలో ధనులు, సతమాయోగి ఏమి తపము చేసి పోయి గర్గపురి జనులు, ఏమి తపము చేసి పోయి గర్గపురి జనులు, కామదూరుడవు స్వామికి సహచరులై మనని, కామదూరుడై స్వామికి సహచరులై మనిరి, యోగ సాధక పరమాను శాస్త్రవేత్త, యోగ సాధక పరమాను శాస్త్రవేత్త, యోగి రాజు భోగములు గుణ ప్రాయముగలి, అవతరించే గర్గపురిని జ్ఞాన భాస్కరుడు, అవతరించే గర్గపురిని జ్ఞాన భాస్కరుడు,
భూమిలో అజ్ఞానత మమ్ము పడాపోయి జ్ఞానము మెరిగిన మరుల సరేత బ్రహ్మ తేజము జగతికి మేలు కొలిపె మౌని త్యాగ యోగ సాధక పరమాణు శాస్త్రవేత్త త్యాగ యోగ సాధక పరమాణు శాస్త్రవేత్త విరాజు భోగం పులు తృణ ప్రాయముగాని అవతరించ గర్గపురిని జ్ఞాన భాస్కరుడు అవతరించ గర్గపురిని జ్ఞాన భాస్కరుడు భువిలో అజ్ఞాన తమము ప్రపంచలేని భువిలో అజ్ఞాన తమము ప్రపంచలేని ఝాన్సీ గారి ఛానల్కి రెండు వారాలు అయినట్టు మీ వాయిస్ విని మీ గొంతు విని నాకు ఇప్పటి వరకు నెట్ ఆడియో టేప్ ఓపెన్ చేసరికి నెట్ అయిపోతుందండి. మరి మామూలుగా బాగానే ఉంటుంది. నాకు కూడా రెండు వారాలు అయింది పాట విని చాలా చాలా అయింది. చాలా సంతోషం. ధన్యవాదాలు. సరండి, నెట్ బాగాలేదు. అంటే ఫేస్బుక్ లైవ్ ఉండటం వల్ల ఇంత క్యాప్ ఇస్తే ఇంత ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకు కూడా. పడుతున్నారు ఇప్పుడు పాడాలి ఎవరు? నా నెట్ బాగాలేదు. నెట్ ఆగిపోద్ది మధ్యలో. అయితే డాక్టర్ గారు కన్క్లూడ్ చేయండి, తర్వాత మనం సంతోషం క్లోజ్. ఇంతవరకు రేపు మళ్ళా మార్నింగ్ జోహాలయ్యా పశ్చిమ గౌతమి మండలంబున పడండమ్మా. బంగారు తల్లి బాగా పడుతున్నారు, పడండి. అది నీటిలో పడిపోయింది అమ్మ, తోడు ఇంట్లో పడిపోయింది. అన్లూట్ చేసుకోండి. నాడు ఇంకా క్లోజ్ చేసాం. రేపు మళ్ళా పాడుకోవచ్చు. డాక్టర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఈ రోజు అయింది, క్లోజ్ చేసాం. టైంకి 7 గంటలకి మళ్ళీ ఇదే సప్తాంగం 31వ సప్తాంగం కొనసాగుతుంది. అందరూ ధన్యవాదాలు.